అమ్మో అమ్మో, ఆ పిల్ల రాక్షసుడు ఇంత గుండెలు తీసిన బట్టి అనుకోలేదు మాస్టారు. మనం చెప్పిన పాఠాలన్నీ విన్నట్టే నటించి వాళ్ళ నాన్న ముందు మనకు గాలి తీసి పారేశాడు. అసలు క్రీస్తు శకం 1432 నుంచి 1682 దాకా, అంటే నామ సంవత్సరం. నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. ఆవు బొమ్మ వేయమంటే కోతి బొమ్మ వేస్తాడా సుంఠ? ఇంకా వాణ్ణి దారిలో పెట్టడం మన వల్ల కాదు మాస్టారు. ఉన్న పంచలు బనీన్లు చీల్చేసుకుని రైస్ మిల్లో పనిచేయడానికి తయారైపోవడమే మంచిది. బీడీలు తది బీడీలు కాల్చుకుంటూ రైస్ మిల్లో పనిచేయాల్సిందే, అంతే తప్పదు. మాస్టరు, ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. వద్దు మాస్టారు వద్దు. ఇంకో పిచ్చి ప్రయత్నం చేసి మరోసారి వెర్రి వెధవలం అవటం నాకు ఇష్టం లేదు. ఇందాక విన్నారు కదండి, మనసు ఆపకుండా మన వంశ మూల పురుషుల్ని తాత ముత్తాతల్ని కూడా బరిలోకి లాగి బలి చేశాడు ఆయన. అది కాదు మాస్టరు, రామకృష్ణాని ఓ తెలుగు మాస్టర్ నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చాలా మంచి టీచర్ అని గొప్ప పేరుంది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అతన్ని మనం ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇస్తే ఆ పిల్ల రాక్షసుని దారిలోకి తేగలనిపిస్తుంది. అవును మాస్టరు, మన ఫేసులు మరీ పాతమైపోయి ఫేస్ వాల్యూ పడిపోయి ఆ పిల్ల వధవకి మరీ చులకనైపోతున్నాం. ఎవరైనా కొత్త మాస్టర్ పిలిపిస్తే మంచిది అనిపిస్తుంది నాకు కూడా. నిజమే మాస్టరు, అదొక్కటే మార్గంలో తోస్తుంది. సరే, వచ్చడివాడు ఫల్గుణుడు, మన బాధలు తీర్చేవాడైతే నాకు ఆనందమే కదమ్మా. వాసు మాస్టరు, పిలిపించండి మీ స్నేహితు. అయ్యో అయ్యో, ఈ వేషం ఏమిట్రా తిక్కసనాసి? నేను మన పొలంలో కూలి పని చేయాలని నిర్ణయించుకున్నాను బామ్మ. అదే నిర్ణయం నీ బిడ్డాకుడు. ఏం చేయమంటావే, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, వేరెక్కడ ఉద్యోగం దొరికి చావట్లేదు. రాను ఉద్యోగం కోసం కాసు కూర్చోవడం కంటే ఉన్న పొలంలో పనిచేసుకోవడం మంచిదని. అదేం మాటలరా తింగర వెధవాని. అమ్మవారు ఉందిరా, కనకదుర్గమ్మ తల్లి ఉంది, ఆ తల్లి మనకు అన్యాయం చేయదురా. నీకు ఉద్యోగం వస్తుందిరా, తప్పకుండా వస్తుంది. అవతరం చూడు, ఎక్కడి నుంచో చూడరా. తిమ్మాపురం స్కూల్ నుంచి ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది బామ్మ. చూసావా చూసావా, కనకదుర్గ మహత్యం అంటే ఇదేరా? అమ్మ తల్లి గురించి ఇలా అనుకున్నామో లేదో అలా ఓ దారి చూపించింది ఆ తల్లి. బామ్మ కట్టు కథలు చెప్పకు, ఇది కనకదుర్గ మహత్యం కాదు, సూర్యకాంతమ్మ మహిమ. నా పెళ్లికి లింకు పెట్టి నాకు ఉద్యోగం ఇప్పించాలని నువ్వు చేసిన ఇంకొక ట్రిక్ ఇది, అవునా? ఒట్టురా బుజ్జులు, ఆ కనకదుర్గమ్మ మీద ఒట్టు. అసలు నాకు ఆ ఊరే తెలీదు, అలాంటప్పుడు నేను వాళ్ళతో ఏం లాలోచి చెబుతాను చెప్పు. ఇది నిజంగా అమ్మవారి మహిమే. సరే, నీ మాటలు నమ్మి పెడుతున్నాను బామ్మ. అక్కడ కూడా నువ్వేదైనా కుట్ర చేసావని తెలిసిందో, ఇక ఈ జన్మకి ఇంటర్వ్యూకి వెళ్ళనంతే మట్టి తట్టలు మోసుకుంటూ బతుకుతా. కనకదుర్గమ్మ తల్లి, మా పిచ్చి వెధవకి ఉద్యోగం ఖాయం అయ్యేలా చూడు తల్లి. హలో గురు. హలో లతనా, మా స్కూల్లో తెలుగు మాస్టర్ ఉద్యోగానికి వేకెన్సీ రావడంతో నేనే మా హెడ్ మాస్టర్ గారికి చెప్పి నీకు ఇంటర్వ్యూ కార్డు పంపించాను. థ్యాంక్స్. ఆయన చాలా మంచివాళ్లే. అలాగా పద, ఈ పెట్టిన మా ఇంట్లో పడేసి ట్రావెల్స్ బంగ్లా వెళ్దాం. సాయంత్రం నీకు అక్కడ ఇంటర్వ్యూ ఉంది. సరే. టోటల్ గా నా ఫేస్ ని అమ్మో చెయ్యకూడని పని అయ్యి బాబోయ్ చేసేస్తాం అన్నమాట. అమ్మో మాస్టారు, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? ఏం చెప్పమంటారు మాస్టారు, ఒక్క క్షణం అలా కన్ను మూశారు, ఆ పిల్ల రాక్షసుడు కళ్ళ ముందు ప్రత్యక్షమై ఆహా ఓహో సుందర భాష వాడాడు. ఈ మధ్య కళల్లో కూడా వస్తూ సావచితగా బాధేస్తున్నాడు మాస్టరు. నా చిటికే నా తిట్టు, ఇంకా తిట్టు, బాగా తిట్టు. పిల్ల రాక్షసుడు పొగరంచడానికే కొత్త మాస్టర్ని పిలిపించాం కదా, ఈ పాటికి వాసు మాస్టర్ కొత్త మాస్టర్ని తీసుకొస్తూ ఉండుంటారు. మన కష్టాన్ని కడతీర్చడానికి సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మే వస్తున్నాడయ్యా. ఆహా, మన జీవితంలో ఉన్న చీకటిని వెన్నెలతో పెయింట్ చేయడానికి అద్వితీయుడైన కళాకారుడు వస్తున్నాడు. క్రీస్తు పూర్వం 327 అంటే రక్తాక్షరామ సంవత్సర భాద్రపద శుద్ధ తదీనాడు అలెగ్జాండర్ వచ్చినట్టు విచ్చేస్తున్నాడు. రామకృష్ణ గారు, ఆయన మా హెడ్ మాస్టర్ శరభలింగం. నమస్కారం అండి. రండి కూర్చోండి, వీళ్ళంతా మన స్టాఫ్. నమస్కారం అండి. నమస్కారం అండి. వాసురావు మాస్టారు ఈ స్కూల్ చరిత్ర గురించి మీకు చెప్పే ఉంటారు అనుకుంటాను. కొంత చెప్పాడండి. సరే, మేమిప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, కాస్త క్లిష్టమైనవి అనుకోండి, మీరిచ్చే జవాబుల్ని బట్టి ఈ ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. అడగండి.
భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. చరిత్రలో అద్భుతమైన జ్ఞానం ఉంది. రెండవ ప్రశ్న, రెండు రెళ్ళు ఎంత? నాలుగు. లెక్కల్లో అమోఘమైన ప్రవేశం ఉంది. మూడవ ప్రశ్న, క్రికెట్ ఆటలో ఆటగాడి వెనకాల పాతే మూడు కట్టెల్ని ఏమిటంటారు? వికెట్స్. అబ్బా, ఆటల్లో అమోఘమైన అనుభవం ఉంది. ఆఖరిది అత్యంత క్లిష్టమైన ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సారీగామా తర్వాత స్వరాలు ఏమిటి? పదండి సార్. గొప్ప పరిజ్ఞానం ఉంది మాస్టర్. మీరు మాకు బాగా నచ్చారు, ఈ ఉద్యోగం మీకే ఖాయం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు నెలకి 3,500 జీతం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. 3,500 ఈ పల్లెటూళ్ళలోనా? సరే, ఖర్చులు తట్టుకోవడానికి ఆ అంకె సరిపోదు అనుకుంటే 4,000 చేసుకోండి. తర్వాత మీరు రేపే ఉద్యోగంలో చేరాలి. రేపంటే కొద్ది కష్టం మాస్టర్, ఊరెళ్ళి మా బామ్మని తెచ్చుకోవాలి. ఆ ఏర్పాట్లు మేము ఎప్పుడో చేసేసాం మాస్టరు. ఈ పాటికి మీ బామ్మగారు మా ఊరి పొలిమేరల్లోకి వచ్చేసి ఉంటారు. అదేమిటి మాస్టరు? అది మా ఊరి మర్యాద మాస్టరు. ఇప్పుడు ఆవిడ వస్తే ఎక్కడుంటుంది? ఇల్లేదైనా వెతుక్కోవాలి కదా. ఆ ఏర్పాట్లు చేసాం మాస్టరు. ఇదే మాస్టరు మీ ఇల్లు? ఇంతిల్లా? ఉండేది నేను మా బామ్మ ఇద్దరమేనండి. మాకు ఇంతిల్లు ఎందుకు అద్దెదండగా? అసలు ఈ ఇంటికి అద్దె ఎంత అనుకుంటున్నారు? ఎంత? 6 రూపాయలు. 6 రూపాయల? వీళ్ళెవరండి? వీళ్ళందరూ మీకు సేవలు చేయడానికి నియమించబడ్డ పనివాళ్ళు మాస్టారు. ఇందరు పనివాళ్ళు నాకెందుకండి దండగా? దండకేముంది మాస్టారు, వీళ్ళొక్కొక్కడికి నెల జీతం కేవలం రూపాయే. రూపాయా? ఎంతున్నారు? అది వాళ్ళ సైజులండి. అదే మా ఊరి ప్రత్యేకత మేస్తారు. మా పటేలు మేస్తారు గవర్రాజు మీ బామ్మగారి కోసమని బస్ స్టాండ్కి వెళ్ళారు. ఇహనో ఇప్పుడో వచ్చేస్తారు. ఈలోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. ఒరే బడుద్ధాయిలు, మేస్తాన్ని తీసుకెళ్ళి కాస్త ఒళ్ళు పట్టండిరా. మీ ఊరు పాడుగాను తప్పే బాబోయ్. అమ్మా అమ్మా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సర్వం గారు. పుట్టినరోజు నాడు అలా దిగులుగా కూర్చున్నారేమిటి? ఏం చేయమంటావు ఊర్వశి, 44 ఏళ్లు నిండిపోయాయి. ఒక్కో పుట్టినరోజుకి ఒక్కో మైలు చొప్పున శ్మశానానికి దగ్గరైపోతున్నాను. పెళ్లి పెటాకులు లేకుండానే ఎప్పుడో ఇలా బ్రహ్మచారి కుంకలాగానే బాల్చి తన్నేస్తానేమోనని ప్రతి పుట్టినరోజు నాడు నేను బాధపడుతూనే ఉన్నాను. మా నాన్న రేపు నిద్ర లేచి పెద్దవాడు పెడతానన్నారు. ఎందుకు అక్కడ నిద్ర పోవడానికే? కాదు, ఏదో సంబంధం ఉందట, అక్క పెళ్లి గురించి మాట్లాడి వస్తాన్నారు. ఆయన ఎక్కడ మాట్లాడతాడు రోజు, ఇవన్నీ జరిగే పనిలేనా? వెళ్ళగానే వాళ్ళు కాఫీ ఇస్తారు. మీ నాన్న దాన్ని కుడి తాగినట్టు తాగి కుర్చీలోనే నిద్రపోతాడు. లేదులే, మనకి పెళ్లి అయ్యే యోగం లేదు ఈ జన్మకింతే. మమ్మల్ని హారతి కళ్ళకెత్తుకొని వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. అవును తల్లి గారు. తల్లి గారా? అవును మావయ్య గారు. మావయ్య గారా? అవును అత్తయ్య గారు. చూడండి, రాత్రి మీరిద్దరూ ఏం తిన్నారు? ఇది పైచ ప్రకోపం కాదు, మా సమస్యకు పరిష్కార మార్గం పితృపాద. పితృపాద లేదు, బీరపాద లేదు ఊరుకోవయ్యా. మాకు పితృపాదులు, బీరపాదులు, దొండపాదులు, బెండపాదులు, అన్ని పాదులు మీరే నాన్నగారు. మీరు తప్ప మాకు వేరే దిక్కెవరు లేరు. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈ ఆగం ఏమిటి మేస్తారు? ఇది ఆగం కాదు నాన్నగారు. రోగమా? అది కాదు నాన్నగారు. మీరు నన్ను వెంటనే దత్తత తీసుకోవాలి నాన్నగారు. దత్తత? నేనా? ఎందుకు? నాకు 4 అన్నయ్యలు ఉన్నారు నాన్నగారు. వాళ్ళకి జన్మలో పెళ్లిళ్ళు అవ్వవు. అందరిలోకి చిన్నవాణ్ణి. నాకు వాళ్ళ పెళ్లిళ్ళకి లింక్ ఉంది. ఆ లింకు తెగదు. అంచేత మీరు నన్ను దత్త చేసుకుంటే ఆ లింకు తెప్పేసుకుని ఇంటి పేరు మార్చేసుకుని రుద్రమదేవుని వెంటనే వివాహం చేసుకుంటాను. నీ పెళ్లి నా పిండాకుడల్లే ఉంది. నా పెళ్లికి వచ్చి కూడండమన్నట్ట వెనకటికి ఎవడా నీలాంటి వాడే. మాకే ఇంకా పెళ్లి కాలేదని కుమిలి చస్తూ ఉంటే మేము నిన్ను దత్తత తీసుకోవాలా? అవును నాన్నగారు. ఎస్, తప్పదు. మీరు అమ్మగారు ఆ పని చేసి తీరాలి. మాతృదేవో భవ. అమ్మా, నువ్వైనా నాన్నకి చెప్ ముందా చెయ్యదులు. ఇలా దూరంగా రా. ఇంకొక మాట మాట్లాడినా నీ పేగులు తీసేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి పో. ఇదిగో ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి. నాన్నగారు, నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. నేను అసలు ఎవరికి మావయ్యని కాదు.
దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు కాస్త మనశ్శాంతినివ్వండి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి నాన్నగారు, 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 షట్ అప్. చిట్టి చిట్టి తమ్ముళ్ళు, చిన్నారి చెల్లాయిలు, మాస్టర్ గారు క్లాస్ రూమ్లోకి రాగానే నిశ్శబ్దంగా లేచి నిలబడి నమస్కారం మాస్టర్ అనాలి. మీరు నమస్కరించేది నాకు కాదు, మనందరికీ విద్యను వరమిచ్చే చదువులో తల్లి సరస్వతీదేవికి. ఏదనండి. నమస్కారం, కూర్చోండి. చాలా మంచి పిల్లలు, నేను మీకు అన్నయ్య లాంటి వాడిని, మీ వాడిని. ఏ మై డియర్ స్టాఫ్, మన స్కూలు ఆవరణ ఎప్పుడు బెల్లవాడ బస్టాండ్ లాగా, కురుక్షేత్ర రణరంగంలాగా నానా గందరగోళంగా ఉండేది. ఈ ఆవరణ ఇంత ప్రశాంతంగా ఉండటం ఎప్పుడన్నా చూశారా? ఆ పిల్లలు చూడండి ఎంత నిశ్శబ్దంగా లైన్లో వెళ్ళిపోతున్నారు. అంతే మాస్టరు, క్రీస్తు పూర్వం 348 నుంచి అంటే వల్లభరావు మాస్టరు, నా వల్ల కాదు బాబో, నా వల్ల కాదు. మన స్కూల్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆనందంలో నాకు. మాస్టరు ఓరస్ మాత, పితృపాతలు బతికించడు తల్లి, నన్ను తండ్రి లేని వాడిని చేయకండి అమ్మా. సర్వం మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్ళే. నిజమే, ఉత్తినే మీకు స్పృహ తెప్పించడం కోసం అలా చెప్పా. ఫోన్లేండి, ఈ ఘటికుడైన కొత్త మాస్టరు ఆ పిల్ల రాక్షసుడు పీచమనసగలడన్న నమ్మకం ఏర్పడిపోయింది నాకు. కానీ ఆ దుర్మార్గుడి వాళ్ళు అసలు స్కూల్కే రాలేదే. ఏ మురుగుంటలో చేపలు పడుతున్నాడు, ఏ ముష్టి విధం చెప్పుచ్చు కొడుతున్నాడు. అంచేత పటేల్ మాస్టరు సార్, మీరు ఎలాగైనా ఆ పిల్ల రాక్షసుని కలుసుకుని ఒప్పించి రేపు వాడిని స్కూల్కి తీసుకొచ్చే బాధ్యత మీది. వద్దు పితృపాద, వద్దు, వాడు బూతులు తిడతాడు. అమ్మో అమ్మో, ఆ బూతులు నేను భరించలేను తండ్రి. అమ్మో, మావయ్య గారి మాట కాదనకండి, మీరు ఈ పని చేయనంటే మిమ్మల్ని దత్తత తీసుకోనంటారు. ఇంక ఈ జన్మలో మన పెళ్లి కాదు. అలాగా అయితే పెడతాను. ఆ పిల్ల రాక్షసుడి సర్వాంగ సుందరమైన భాషకి స్వచ్ఛందంగా బలైపోతాను. అమ్మో, ఉరే 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 దొంగ పిల్లడా. బామ్మా, ఇంత అందమైన ముగ్గులు నువ్వేసావా? నా శార్థం నావాళ్ళేమవుతుందిరా, మొన్న రథం ముగ్గేస్తుంటే విమానాకారంలో వచ్చిందన్నావా లేదా? ఈ ముగ్గేసిన పిల్ల పక్కింటి పంకజచ్చి. అమ్మాయి పంకజం ఇట అమ్మాయి బాగుందా? నువ్వు ముగ్గు గురించి అడిగావు కదూ, బాగుంది ముగ్గు, బాగుంది. ఈ కట్నం ఎక్కడదే? ఇదే మన పక్క వీధిలో బాదం చెట్టించి వారి అమ్మాయి ఇందువల్ల లేదు. ఆ అమ్మాయికి కుట్లు అల్లికలు మహాబాగా వచ్చుండ్రా బుద్ధులు. మన మీద అభిమానంతో ఆ అమ్మాయి గుట్టి పెట్టింది. ఇచ్చారా అమ్మాయి ఇందువదనా? ఇట్రామా ఈ పిల్ల ఇందువదా? బాగుందా కట్టనేనా? బాగుంది, చాలా బాగుంది, గుడ్. ఆహా బామ్మా, చారు బ్రహ్మాండంగా ఉందే. అమ్మాయి లత, ఈ అమ్మాయి చారు లతని ఎదరింటి అమ్మాయి. నువ్వు బాగుందన్న చారు ఈ అమ్మాయి దాచింది. బాగుందా చారు? బాగుందన్నాను కదా. చూడండి చారులత గారు, మా బామ్మగారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు వెళ్ళండి ప్లీజ్. ఒరే ఒరే అదేమిటా సగంలో ఉదయం వెళ్ళిపోతున్నావు? బామ్మా ఏమిటి ఇది, ఈ కుట్ర ఏమిటి? కుట్ర ఏమిటా కుంక? ఊళ్ళో ఉన్న పెళ్లిగాని ఆడపిల్లలందరినీ మన ఇంట్లోకి చేర్చి వాళ్ళని నాకు చూపించి నా ముందు వాళ్ళని పౌడర్లు నీ ఉద్దేశం ఏమిటి? వాళ్లలో ఎవరైనా నీకు నచ్చుతారేమో, నీ కట్టబెట్టి నా చేతులు దులుపుకుందామని నా ఉద్దేశం రా. ఉన్న మాట చెప్పేశాను, ఇప్పుడు ఏం చేస్తావురా? నా తల తీసి మొలేస్తావా? ఓ అబ్బా, రోజు నన్ను చంపుతూనే ఉన్నావు, నేను చస్తూనే ఉన్నా. ఇంకొకసారి ఏ ఆడపిల్లైనా నాకు చూపించావో అంతే ఫినిష్. ఏడ్చావు లేరా అక్కుపక్షి, ఉద్యోగం దొరికితే గానీ పెళ్లి చేసుకోను అని తాత్సారం చేశావు. ఇప్పుడు భేష అయిన ఉద్యోగం దొరికింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఎడుతావు ఏమిట్రా? ఊరే పింజారి విధవా, చూడు మన ఊళ్ళో ఆడపిల్లలనే కాదు, మన జిల్లాలో ఆడపిల్లలనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఉండే పెళ్లి గాని ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నీకు చూపిస్తాను. వాళ్లలో ఎవరినో నీకు నచ్చేలాగా చేసి 6 నెలలుగా నీకు పెళ్లి చేయకపోతే నా పేరు సూర్యకాంతమ్మే కాదు, కాసుకో. బాబు, గేదెలతో ఆడుకుంటున్నారా యమధర్మరాజా వారు? ఏం చెప్పు, ఇటెందుకు వచ్చావు? రేపు మన స్కూల్కి కొత్త మాస్టర్ వస్తున్నారు, తమరు
మీ పిచ్చి కుమారుడు మీద దయ ఉంచి రేపు తప్పనిసరిగా స్కూల్కి రావాలి బాబు. అలా కాదు మహాత్మా, మీరు వస్తానని మాటిస్తేనే గాని నేను పచ్చి గంగ ముట్టనని తెలుగు గంగ పథకం మీద ఒట్టు పెట్టుకున్నాను బాబు. ఆహా, ఇన్నేళ్లకి నా జన్మ ధన్యమైంది కదా, తమరు బూతు వాడకుండా వరం ఇచ్చారు. వస్తాను బాబు. వసమెరుపు ఇలా ఇచ్చావా నా తండ్రి? ఆహా, మొత్తం నా ఫేసుకే. అమ్మో, ఫేసుకే పెట్టామన్నమాట పెటకం. అమ్మో అమ్మో, తల నుండి విషము పనికిని. పాముకి తలలో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, దుర్మార్గుడైన మనిషికి తలా తోకని కాకుండా నిలువెల్లా విషం. బాబు ఇప్పుడు వస్తున్నాడు. బాబు ఎవరు నువ్వు? నేనే తెలీదా నీకు? ఏమిటా తలబిరుసు సమాధానం? దాదాపు క్లాస్ అయిపోయేప్పుడు వస్తున్నావు. ఈ ఇండిసిప్లిన్ క్షమించను నేను. నువ్వు నా క్లాస్లో కూర్చోడానికి వీల్లేదు, అవుట్. నన్ను పొమ్మడానికి నువ్వే విడివే. హైదరాబాద్ లో సముద్రం పొంగుద్ది, అనంతపురంలో హిమాలయాలు కరిగిపోతాయి. మేస్టర్ నా మాట విని నాతో రండి, నాతో రండి బాబు. ఏమిటి హెడ్ మాస్టర్ గారికి ఏమైంది? క్రీస్తు శకం 609 నుంచి 642 వరకు, అంటే ఇప్పుడు మన హెడ్ మాస్టర్ కనిపించకండి మేస్టర్. రెండవ తరగతి కుర్రవాడు వచ్చిన రాకెట్ బొమ్మలాంటి బాడీ మీరును రామకృష్ణ మేస్టర్. అయ్యా, ఇందాక తమరు చేపట్టిన బుల్లిరాయుడు గారు తోలుబొలిచే కార్యక్రమం చూసి మా పితృపాదుల వారు మూర్చపోయారు. అలాగా మరి స్పృహలోకి ఎలా వస్తారు? దానికి మార్గం ఉంది మేస్టారు. ఇవాళ సెలవు పెట్టిన ఊరు సత్య గారి కోసం కబురు చేశాం. అరుగు వచ్చేసారు, మళ్ళీ మూర్చిపోయారా? సర్వం లేవండి, మా అక్కకి పెళ్లి కుదిరిపోయింది, ఇంకా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించచ్చు. ఉత్తినే, మీకు స్పృహ తెప్పించడానికి అన్నా నా మాట. ఏమిటి మేస్టారు, ఏమిటి మీరు చేసిన పని? ఏది మేస్టారు? అదే ఆ బుల్లిరాయుడు గారిని కొట్టడం విషయం గురించి అడుగుతున్నాను. స్కూల్కి ఆలస్యంగా వచ్చి తప్పు చేశాడు, పైపచ్చు క్లాస్ రూమ్ లో బండబుత్తులు మాట్లాడుతున్నాడు, అందుకే అతను కొట్టాను. అందులో తప్పే ఉంది? బుల్లిరాయుడు గారిని కొట్టడంలో ఉన్నది తప్పు కాదు గురు, ముప్పు. అదే మా బాధ ఇప్పుడు. మాస్టరు ఇలా కూర్చోండి. ఈ స్కూల్ని పెద్దరాయుడు గారు తన స్వార్థతంతో వారి నాన్నగారి పేరు మీద కట్టించారు. ఈ స్కూల్ నిర్వహణ ఖర్చులు, మన జీత భత్యాలు పెద్దరాయుడు గారే చూసుకుంటారు. ఈ స్కూల్లో వారి మాట వేదవాక్కు. అలాంటి రాయుడి గారి వారసుడు బుల్లిరాయుడు గారి మీద చేయి చేసుకుంటారా? ఎంత ధైర్యం మీకు? కుర్రాడు ఎవరన్నది నాకు అనవసరం మాస్టారు. వాడు రాజుగారు కొడుకైనా రిక్షా లాగే మనిషి కొడుకైనా నాకు సమానమే. అదే ఇవే లౌక్యం తెలియని ఆవేశపు అనర్థపు మాటలు. ఈ పాటికి ఈ దారుణం గురించి పెద్దరాయుడి గారికి తెలిసిపోయే ఉంటుంది. ఇహనో ఇప్పుడో మీకు కబురు వస్తుంది. ఆ తర్వాత త్వరవారి తోటలో ఏం జరుగుతుందో తెలుసా? అయ్యో బాబోయ్, అదేం శిక్ష అండి బాబు? అదేనాయన, ఆ శిక్షకి భయపడే మేమంతా సగం చచ్చి ఆ పసివెధవు వాడే బండబూతుల్నే పరభాషా నీతులని సరిపెట్టుకుంటూ నెట్టుకొస్తున్నాం. పాపం ఆయన్ని చూడండి అవధాని మాస్టర్, నీ అబ్బా అన్న మాట వింటేనే పరిగెత్తికెళ్లి గోదావరిలో 16 మునకలు మునిగి బంకమట్టితో చెవులు తోముకుని వచ్చేవారు. వీరి స్కూల్లో చేరిన మొదటి రోజునే బుల్లిరాయుడు గారు వాడిన బూతు వాడకుండా 3/4 గంట ఇచ్చిన బూతు కార్యక్రమం విని గుడ్లు తేలేసి ఎగశ్వాస దిగశ్వాస అయి పడిపోయారు.
ఆ కుర్రాడికి బుద్ధి చెప్పడం బోధపడతడం మా వల్ల కాదని మాకు తెలిసిన విషయమే. ఆ టైంకి నువ్వు నాకు గుర్తొచ్చావు. మా వాడైతే కుర్రాడికి బుద్ధి చెప్పగలడని మా హెడ్ మాస్టర్ గారికి చెప్పాను. వాడు నేను పిలిపించాను. కష్టమైన ప్రశ్నలు అడిగితే మీరు జవాబులు చెప్పలేరేమోనని ఇంటర్వ్యూలో మిమ్మల్ని అతి తేలికైన ప్రశ్నలు అడిగాం. ఈ స్కూల్ మాస్టర్ల జీతం 1500కి మీరు ఒప్పుకోరేమోనని మేమంతా చందాలేసుకుని మీ జీతం 4000 చేశాం. మీరుండే ఆ ఇల్లు ప్రపంచంలో ఎక్కడైనా 6 రూపాయలకు అద్దెకి దొరుకుతుందా మాస్టర్? స్వర్ణయుగమైన గుప్తుల కాలంలో కూడా ఆ ఇంటికి అద్దె నెలకి 600 రూపాయలు, మిగిలిన 594 రూపాయలు మేము వేసుకుని మీకు ఆ ఇల్లు ఇప్పించాం మాస్టరు. నెలకు 1 రూపాయి జీతాలు ప్రపంచంలో పని వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారా మాస్టరు? వాళ్ళు రాయుడి గారి పాలేళ్ళు, వాళ్ళకి ఒక్కొక్కడికి 200 రూపాయలు జీతం, మిగతా డబ్బులు మేము వేసుకుంటున్నాం. మీరు మా జాతకాలు మారుస్తారని, మేము రైస్ మిల్లో పనిచేసే అవస్థ తప్పిస్తారని మిమ్మల్ని పిలిపించి మా తలలు తాకట్లు పెట్టుకుని మేము చందాలేసుకుని ఇన్ని ఏర్పాట్లు చేస్తే మీరు పెద్ద హీరోలాగా బుల్లిరాయుడు గారిని వీరభాద్రుడు బాధి మా పీకల మీదకి తీసుకొస్తారా మేస్తారు? ఇది భావ్యమేనా మీకు? ఇంకా అయిపోయింది, ఫినిష్. పెద్ద రాయుడు గారి తోటలో నుంచి మీరు తిరిగి రారు, నేను రైస్ మిల్లో మూటలు పోయక తప్పదు.